పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. మే 13న జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటికే పార్టీలు చెమటడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు జైరాబాద్ ఎంపీ క్యాండిడేట్ సురేష్ షెట్కర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన తన అభ్యర్థిత్వాన్ని కూడా ప్రచారంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. ముఖ్యంగా ఆయనతో మాట్లాడాలంటే, సార్ చెప్పండి, కాంగ్రెస్ అమలు చేస్తున్న 4 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీల పైన నమ్మకంతో ఉంది, కానీ పోల్ మేనేజ్మెంట్లో కొంత వెనుకబడి ఉంది అనేది కూడా క్షేత్రస్థాయిలో వినబడుతున్న పరిస్థితి. పోల్ మేనేజ్మెంట్ అంటే నాకు అర్థం కాలేదని కాదు, మీరు ఖచ్చితంగా కార్యకర్తలను సమీకరించలేకపోతూనే ఉన్నారు. కార్యకర్తలను ఇప్పుడు ప్రతి మండలంలో ప్రతి బూత్లో మా కార్యకర్తలు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా యూత్ కన్వెన్షన్ చూసినారు, మరి ఇక్కడ ఏ విధంగా మా యూత్ అంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి మరి స్పందించారు, మేము మద్దతు ఇస్తాము గెలిపిస్తామని ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్ ఎటువంటి వెనుకలేము. మన మొన్ననే మీరు 3 రోజుల కింద రేవంత్ రెడ్డి గారి మరి పెద్ద శంకరంపేటలో సభ కూడా చూడడం జరిగింది. కొన్ని వేల మంది, 70-80 వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ ఎంబడున్నాం, మీ ఎంబడున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. 7 నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేసే కానివ్వండి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు, మా యూత్ కాంగ్రెస్ కానీ, మిగతా అందరు నాయకులు తమ తమ పనుల్లో ఉన్నారు. వాళ్ళు బీబీ పాటిల్ని ఒక వ్యాపారవేత్తగా మీరు ఆరోపిస్తూ ఉన్నారు, ఆయనను ఒక వ్యాపారవేత్తగా చిత్రీకరిస్తున్నారు, కానీ అదే వ్యాపారవేత్త దగ్గర డబ్బు చాలా ఉంది, సురేష్ షెట్కర్ దగ్గర డబ్బు లేదు. మరి ఈ ఫైట్ ఎలా జరుగుతుంది? ఎన్నికలంటే డబ్బే. మీరు బీబీ పాటిల్ అర్థం వ్యాపారము రాజకీయం, అందుకే నేను చెప్పాను మేము రాజకీయ నాయకులం, ప్రజాసేవకులం. ఇప్పుడు నేను నా కుటుంబం ఉన్నది, నేను మా స్వతంత్ర సమరయోధుల కుటుంబం పుట్టినా. మా తాతగారు 2 సార్లు ఎమ్మెల్యే, మా నాన్నగారు 3 సార్లు, నేను ఎమ్మెల్యే పనిచేసినా ఎంపీ పని. మేము ఏడొక్క రూపాయి ఆశించి ఈ కాంట్రాక్ట్ చేసి సంపాదించలేదు. మేము మా ప్రజాసేవకులం, ప్రజా కోసం ఉంటాం. వాళ్ళేమో బీబీ పాటిల్ కాంట్రాక్టర్, బిజినెస్ మ్యాన్. ఆయన అయ్యింది మున్నడు వరకు టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాం, టీఆర్ఎస్ కారు మీద గెలిచి మరి ఏం సంపాదించుకున్నాడు ఆయనకు తెలుసు. ఇక కారు గాలి దిగిపోయిందని పువ్వు మీద వచ్చి కూర్చున్నాడు. అంటే ఆయనకు కావాల్సింది వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ సిద్ధాంతం లేదు. వాళ్ళకు పదులే ముఖ్యము, డబ్బే ముఖ్యము. అది కూడా కాంట్రాక్టరు డబ్బు సంపాదించి ఏదో చూంటే ఆశపడతారు కదా. ఆశపడే వాళ్ళు ఉంటారు సమాజంలో, అన్నీ ఒక్కొక్క రకరకాలుగా ఉంటారు. అటువంటి వాళ్ళకేమో డబ్బు ఇచ్చి గెలుద్దామన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కానీ ప్రజలు చైతన్యవంతులు. ఇప్పటికి 2 సార్లు ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. మళ్ళీ అది కూడా ఒక కండువా కూడా మార్చుకున్నాడు ఆయన. మొన్న 2 రోజుల కింద టీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇస్తామన్నా ఆ టికెట్ వదిలేసి మళ్ళీ వచ్చి బీజేపీలో కండువా కప్పుకొని ఈరోజు నేను దేవుని పేరు మీద ఓట్లు పడతాయని నమ్ముతా ఉన్నాడు. మా జైరాబాద్ నియోజకవర్గ ప్రజలు అంత ఇది కాదు, తగిన రీతిలో బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్తారు. నారాయణఖేడ్లో షెట్కర్ ఫ్యామిలీ వర్సెస్ కిష్టారెడ్డి ఫ్యామిలీ ఒక దాయాదుల్లాగా ఉండేవారు. మొన్ననే చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి అక్కడ విజయాన్ని కూడా సాధించారు. ఇప్పుడు ఎలా ఉంది, కిష్టారెడ్డి మద్దతు ఉందా మీకు? వాళ్ళ వాళ్ళ కుటుంబం మద్దతు. ఇంత పెద్ద టికెట్ ఇచ్చాను నేను, టికెట్ ఇచ్చినా గెలిపించినాము. ఆయన కూడా సంజీవ్ రెడ్డి గారు నాకు విజయ కోసం బాగా కష్టపడుతున్నారు. హయ్యెస్ట్ మెజార్టీ మా నారాయణఖేడ్ నియోజకవర్గం కనీసం ఒక 50,000 మెజార్టీ మీరు కళ్ళ దూరబోతున్నారు మా నారాయణఖేడ్. ముఖ్యంగా మనం చూస్తే ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు చేశారు, కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒక ప్రజల యొక్క ఆస్తులను దోచుకొని ముస్లిం మైనార్టీలకు పెట్టే అవకాశం ఉంది, అదే పని చేసే దానికి వాళ్ళ సిద్ధాంతం ఉంది, వాళ్ళ మేనిఫెస్టో కూడా అదే చెప్తుంది అని అన్నారు. ఎలా ఉంది అంటే నిజంగా ఇది ప్రజలు నమ్ముతారు అంటారా? బీజేపీ సార్, ప్రధాని నరేంద్ర మోడీ అంటారు కదా, నరేంద్ర మోడీ గారు వ్యాపారస్తుల పార్టీ, అది ధనవంతుల పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆస్తులు గుంజుకొని ముస్లిం మైనార్టీ వాళ్ళకి పెడుతుంది అని కూడా అంటున్నాయి. ఏదంత లేనిపోని ఒక ప్రధాన మంత్రి స్థాయిలో ఉండి దిగజారి మాట్లాడడం భావ్యం కాదు. అది ఏంటంటే అంత పడి ఉంటుందా ఎక్కడన్నా? మా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, కుల గణన చేద్దాము. అంటే భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు కుల గణన చేసి జనాభా ప్రతిపాదికంగా ఆర్థికంగా వాళ్ళకి సాయం చేద్దాము. ఇప్పుడు ప్రజా సొమ్ము అంటే ప్రజా గవర్నమెంట్ సొమ్ము ట్యాక్స్ రూపంలో వస్తుందో అది అన్ని వర్గాలకు సమపాలనలో రావాలి. కానీ నరేంద్ర మోదీ ఏముంది లేదు, ఆ పాలంతా ఆదాని అంబాని ఖాతాలో జమ చేయాలని ఆయనది అర్థమైపోయిందా? దానికి మా మైనార్టీలను ఎత్తిస్తుండే ఆయన. మా ఉద్దేశం ఏంది, భారతదేశంలో 140 కోట్ల ప్రజలకు
కుల గణన చేసి వాళ్ళు ఎంత సంఖ్యలో ఎవరు ఉన్నారు దానికి అనుగుణంగా ఆ సంఖ్య పరంగా వారి బడ్జెట్ అలకట్ చేస్తే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. హైదరాబాద్ ప్రజలు సురేష్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలి? ఎందుకు అభివృద్ధి హైదరాబాద్ ప్రజలు సురేష్ షెట్కర్ తెలంగాణ తెచ్చిన సురేష్ షెట్కర్ తెలంగాణ కోసం పోరాడిండు, తెలంగాణ బిల్ పాస్ చేయించిండు, పెద్ద పెద్ద జాతీయ రహదారులు తెచ్చిండు. ఈరోజు మీ కళ్ళకు అనిపించే జాతీయ రహదారి గజెట్ రూపంగా చూపెడుతున్నాను నేను. 161 తెచ్చాను. మన సంగారెడ్డి టు జహీరాబాద్ జాతీయ రహదారి నేనే ఎంపీగా ఉన్నప్పుడే వచ్చింది. అదే నీమ్స్ ఇప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ 12,000 కోట్లతో వస్తూ ఉంది. అది కూడా నేను మేము కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చింది. అంటే ఏదన్నా సురేష్ షెట్కర్ అంటే అభివృద్ధి, బీబీ పాటిల్ అంటే గుడ్డు, దాడిద గుడ్డు. జహీరాబాద్లో మనం చూసినట్టయితే కొత్త లింగాయతి సామాజిక వర్గం అనేది కొంచెం ప్రభావితం చూపించే సామాజిక వర్గం. వాళ్ళను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీలో చేర్చింది. వారి నుంచి ఎట్లాంటి మద్దతు దొరుకుతుంది? సమాజానికి బీసీలో తెచ్చిందే ఆనాడు రాజశేఖర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం నేను శాసనసభ ఉన్నారా, మీతో ఉన్నారా? డెఫినెట్లీ మెజార్టీ 75% ఉంటారు. అక్కడ 20% అక్కడక్కడ పోతుండొచ్చు దానికి, కానీ మెజారిటీ తప్పకుండా నాయం కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీ రాహుల్ గాంధీ, మీ నేత కులగణన అనే దాన్ని కూడా ప్రచారంగా ఎక్కడైనా ఆయన ఎక్కడ ప్రసంగించినా కూడా కులగణన చేస్తాము, కులగణన ద్వారానే ఆర్థిక సమానత తొలగిపోతే అంటున్నారు. మీరు అది ప్రజల్లో తీసుకెళ్తున్నారా? 100% నేను ఎక్కడ పోయినా అదే అంటున్నాను. కులగణన ద్వారానే సమాజంలో ఈ ప్రభుత్వ డబ్బు అనేది ఈక్వల్ పంచుడు అవుతుంది. అర్థమైందా? ఆదాని అంబానీ 100 మంది పరిశ్రమవేత్తలు కడుపుని ఇప్పుడు కాదు, మొత్తం మన భారతదేశ సంపద అనేది అన్ని వర్గాలకు చెందాలన్నదే మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ముఖ్యంగా కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది బీజేపీ వస్తే కనుక రిజర్వేషన్లను తొలగిస్తుంది, రాజ్యాంగాన్ని మారుస్తుంది, నిజంగా ఆ పరిస్థితి ఉందా? మరి అప్కీబార్ 400 అంటే ఏమంట అర్థమైంది అది? అని 400 చేసి మొత్తం ఉన్నదంతా రాజ్యాంగం మార్చేస్తా అంటుండు ఆయన. అంత అర్థం చేసుకోలేము, అంత పిచ్చోలేమా? ఎప్పుడొకటి చేసుడొకటి మోదీ గారి పని. మరి 15 లక్షలు ఇస్తానాడు నల్లధనం తెచ్చి ఇచ్చిండా? ఇది 2 కోట్ల ఉద్యోగాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? అప్కీబార్ గ్యారంటీ మోదీ గ్యారంటీ, వాటి మోడీ గ్యారంటీ? మొన్న ఇదే మోడీ అల్లాదురికి వచ్చిండు, నేను భరోసా అంటున్నాను, నీ మోదీ గ్యారంటీని నన్ను చూసి అంటే అదే అంటున్నా కదా. వేర్ ఈజ్ మోదీ గ్యారంటీ? 10 సంవత్సరాల కింద 15 లక్షలు ఖాతాలు ఇస్తాను. ఎక్కడ పోయింది మోదీ గారు? మా 2 కోట్ల ఉద్యోగాలు 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అది మోదీ గ్యారంటీయా? మీరే మొత్తం మీద జయరాబాద్లో ఎవరెవరి మధ్యలో పోటీ ఉంది? జయరాబాద్ ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉన్నది, బీజేపీ పార్టీలో ఏమో ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉన్నది. ఇది ఆయన కానీ తప్పకుండా సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ 100,000 మెజార్టీతో గెలవబోతున్నారు. కంపౌండ్ వాళ్ళు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి ముఖం లేదు.